నీ కొడుకు నా చెల్లెల్ని ప్రేమించాడని తెలిసి ఆ ప్రేమను మొగ్గగానే తుంచెక్కడని చేస్తుందని కదూ ఇంత నింద వేశావు. ఏమిటి, నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ పెద్దబాబు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా చెప్పు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా. నీ తల్లికి భయపడి అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా, బిరికి వెళ్ళవా. నీ మెళ్ళొంచి నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టిస్తాను, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. ఆడదాని గురించి ఆలోచించే సంస్కారం నీలో ఉంటుందని ఇంత దూరం వచ్చాను, అది నీలో వేసవెత్తు కూడా కనిపించలేదు. పేదరికంలో ఉన్నా ప్రేమించే మనసు మనిషికిచ్చి నా చెల్లెలు పెళ్లి చేస్తాను గాని నువ్వు నీ మనసు మార్చుకుని నా కాళ్ళ మీద పడ్డా దాని గొంతు కొయ్యను. ఈ తిండి దండగ వెధవల్లి పల్లెంచి తీసాయి. ఎంత పని చేసావురా కళ్యాణ్, తెగతింపులు చేసుకొచ్చావా? అవునమ్మా, అక్కడ మనుషులకు విలువ లేదు, డబ్బుకే ఉంది, మానవత్వానికి చోటు లేదు, అహంకారానికే తావు ఉంది. అది మనుషులు ఉండే ఇల్లు కదమ్మా, పశువులు ఉండే గొడ్లశాల. నా చెల్లెలు ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం వీల్లేదు. అంతకంటే మంచి కుర్రాన్ని చూసి నా చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. వద్దు బాబు, ఆ కుర్రాడితోనే పెళ్లి జరగాలి. అదేమిటమ్మా? మన పిల్ల తొందరపడిందిరా, ఒట్టి మనిషి కాదు. చెల్లమ్మా, చదువుకున్న దాని ఎందుకింత తొందరపాటు పనిచేశావు? చూడమ్మా, నువ్వు ప్రేమించింది ఓ సవ్యమైన మనిషిని అయితే జరిగిన దానికి దిగులు పడక్కర్లేదు. కానీ వాడు ఓ పిరుకువాడు, తల్లి నోడి చేసే అప్రయోజకుడు. అలాంటి వాడు మీరు నన్ను ఎన్ని తిట్టినా తప్పులేదు. మీ అమ్మ ముందు బేలగా తలూపి ఇప్పుడు బావాన్ని పిలవడానికి వచ్చావా? ఇన్నాళ్లకు మా అమ్మని ఎదిరించిన మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ధైర్యంగా మీ అమ్మ ముందు నోరెత్తలేని వాడివి, లక్ష్మిని పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తావు? మా అమ్మంటే మాకు చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం. లక్ష్మణరేఖ సీత దాటిందేమో కానీ మా అమ్మకి ఇచ్చిన గీతం మేము దాటలేం. నేనొక్కడే కాదు, మా తమ్ముడు గోపి, మా చెల్లెలు రేఖ. రేఖ? అవును, మా చెల్లెలు హైదరాబాద్లో ఎస్ఐటి కాలేజీలో చదువుకుంటోంది. ఆల్ రైట్, నువ్వు మా లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటావు? చేసుకుంటానండి. నువ్వు ఆ మాట మీద ధైర్యంగా ఉండు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపించి ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. సరే, మీకు టెలిగ్రామ్ వచ్చి ఊరెళ్ళారని చెప్పారు మీ ఫ్రెండ్. ఏం జరిగింది?
అది ఇంట్లో ఏదో వచ్చిన ప్రాబ్లం. చెప్పు, ఎంత పెద్దం కాదులే. ఆ రోజు నీళ్ళలో పడ్డావు, తర్వాత జలుబు జ్వరం ఏం చేయలేదుగా. ఐ లవ్ యూ అంటానికి మీరు ఇచ్చాక అలాంటివన్నీ ఎందుకు వస్తాయి? రేఖ, నా జీవన రేఖ, మన ఇద్దరి మధ్య అల్లుకున్న ఈ అనుబంధాన్ని ముద్దులాంటి మీ పెద్దలు విడతీయలేరు. కమాన్ రేఖ. మేడం నమస్కారం. అమ్మా, మీరు ఇలా వచ్చారేమిటి? మా అమ్మ పంపించండి. రేఖ వెళ్ళమ్మా. ఏమే చదువుకోమని నేను ఇక్కడికి పంపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట? నేనా? నేనేం వేషాలు వేసానమ్మా? నార్మై, నాకంతా తెలుసు. వెంటనే నాతో బయలుదేరు. అమ్మా, ఎల్లుండి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. చదివి అఘోరించింది చాలు. బట్టలు సర్దుకుని నాతో బయలుదేరు. నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. బయలుదేరు. మేడం ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. హలో, పైన కళ్యాణ్ గారు ఉంటారు, కొంచెం పిలుస్తారా? హలో కళ్యాణ్, మా అమ్మకు మన విషయం తెలిసిపోయినట్టుంది. అబ్బాయి కోయంబత్తూరు పెద్దనాయుడు గారి కొడుకు, కోట్లకు వారసుడమ్మా. మరి మన చాముండేశ్వరీదేవి గారు చిన్న చిన్న సంబంధాలు చూస్తారా ఏమిటి? ఏవైనా మన రేఖ చాలా అదృష్టవంతురాలు. మా అత్త ఆస్తిపాస్తుల గురించి చెప్పకలేదనుకుంటాను. అమ్మాయి నగలే కోటి రూపాయలు కొట్టాయి, దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఇక అమ్మాయి అందం సంగతి అంటారా? అసలే చెప్పకర్లేదు. మాకిస్తారా మాకిస్తారా అని పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ కాదని మా అత్త మీ సంబంధమే కోరుకుంటుంది అంటే మా అత్తే కరెక్ట్. ఈ ప్రపంచంలో నేనేదైనా కొంటాను, కొనగలను. అది తెలుసుకోకుండానే వాళ్ళు ఇంత దూరం వచ్చారంటావా? పలహారాలు అయ్యాయా? ఇప్పుడే ముగించారు. వెళ్ళి అమ్మాయి గారిని తీసురా. చాముండేశ్వరీదేవి హియా. పేరు చెప్పక్కర్లేదు, నీ గొంతులో ఉన్న పొగర వింటేనే తెలుస్తుంది నువ్వేనని. షడప్, ఎవరు నువ్వు? ఆ మధ్యం ఇంటికొచ్చి పనివాళ్ళని ఫర్నిచర్ని కంబైన్డ్గా విరగొట్టాను చూడు. ఆ కళ్యాణ్ణి అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్లకు రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే, నీ కూతురు పెళ్లి కూడా నువ్వు రావా? స్టాప్ ఇట్, మా అమ్మాయికి పెళ్ళేమిటి? ఊరికే కంగారు, చెప్తాను విను. చిరంజీవి కళ్యాణ్ కుమార్కి, చిరంజీవి సౌభాగ్యవతి రేఖకి 11:15 కొండ మీద ఉన్న దుర్గమ్మ గుడిలో కళ్యాణ మహోత్సవం జరగాలని పురోహితులు నిర్ణయించారు. వచ్చి చూసావనుకో కన్నుల పండుగగా ఉంటుంది. రాకపోతే నీ కర్ ఎందు చెప్పిన అర్థం చేసుకో. వస్తున్నావుగా. పిచ్చిగా వాక్కు, ఇక్కడ నా కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడే మరి పెద్దానివి వెనక ముందు చూసుకోవు. వెళ్ళి చూడు నీ కూతుర గదిలో ఉందో లేదో. జోత్స్న గారు, రమా, లక్ష్మి, పద్మ, ఏది అమ్మా ఏది? ఇప్పుడే చీర మార్చుకొస్తానని వెళ్ళిందమ్మా, కనిపించడం లేదు. రేఖ, అమ్మకి చెప్పా పెట్టకుండా ఇక్కడ ఈ పెళ్ళేమిటమ్మా? బుద్ధిమంతుడిలా కనిపించే ఇంత చక్కని కుర్రవాణ్ణి నువ్వు కోరి పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటాననుకున్నావా? అమ్మా, నీ మనసులోని మాట నాతో చెప్పుంటే ఊరంత పందిరి వేయించి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి
మన స్టేటస్ కు తగ్గట్టు ఎంతో వైభవంగా నీ పెళ్లి జరిపించుండేదాన్ని. రేఖ, అత్తయ్య గారిది ఇంత గొప్ప మనసు నాకు ముందెందుకు చెప్పలేదు? గుళ్ళో ఉన్న దేవతలాంటి అత్తయ్య గారిని చూస్తూ ఉంటే మనిద్దరం ఇలా పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసామేమో అనిపిస్తుంది.